కవులుతో ఉంది, తీద్దాం అది ఇంకా ఈ కవులుతో ఉంది. ఫస్ట్ చేప పౌడర్ కలుపుకోవాలి. ఫస్ట్ చేప పౌడర్ చేపడు మిక్స్ చేసిన తర్వాత వేడి ఒక 10 నిమిషాల తర్వాత నెక్స్ట్ జొన్నపిండి వాటర్లో కలపాలమ్మా. వాటర్లో కలపాలమ్మా. దీనికి సరిపడు దానికి ఎంత మనకు సేమ్ ఉక్కుమంట వేళ్ళ తయారేసుకుంటే దీని బట్టబడేసుకు కదా నేర్చుకున్నది సీపాలమ్మ ట్రైనర్ నేర్చుకుంది. సీపా నాకు డాక్టర్ డాక్టర్ రాజేష్ గారు నాకు ఈ ట్రైనింగ్ ఇచ్చి ఇంత నన్ను ఈ డెవలప్ చేయడం డాక్టర్ రాజేష్ గారు సీపాకి వెళ్ళి ట్రైనర్ ఉంది. నా సీపా హక్కు ఉంది. ఇంతమందికి దీన్ని చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నేను కొత్తగా వచ్చిన తర్వాత ఫీడ్ ఎలా విధంగా తయారయ్యాలి, చేప విధంగా బ్రీడింగ్ చేయాలని చెప్పేసి ఇది ట్యాంక్స్ కూడా మనకు కట్టినాం. ఈ ట్యాంక్స్ కూడా బ్రీడింగ్ ట్యాంక్స్, ఇది 4 ట్యాంక్స్. ఇది ఇంజక్షన్ వేసుకొని మన ఇక్కడ ఈ ట్యాంకులలో మనం బ్రీడ్ చేసుకోవడము, పిల్లలు డెవలప్ అయిన తర్వాత డెవలప్ చేసుకోవడం, చెరువులో కొని నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవడం, దీని డెవలప్ అయిన ఫీడింగ్ విధంగా అంటే ఈ విధంగా ఫీడ్ తయారు చేసి ఇష్టపడమని చేప మీకు 6 నెలల నుంచి 7 నెలల్లో కూడా 1 కేజీ సైజులు వస్తుంది. అంటే ఇది యాక్చువల్గా సేమ్ సైజ్ రాదు, 35 కేజీ హాఫ్ కేజీ 35 కేజీ అంటే కేజీ మధ్యలో వస్తుంది. ఒకటి సేమ్ సైజ్ లేవలకి ఉండదు. చేపని చేప తిన్నది చాలా తక్కువ అది చేప తిన్న ఏ చేపని చేప తినదు అన్నట్టు త్వరమైన చేప తింటుంది. ఫస్ట్ అన్నీ చెప్పి చాలా వరకు చెప్పారు. ఎవరు కూడా దీన్ని చేసిన ముందు పోయిన వాళ్ళు లేదు ముందుకు. ఈరోజు వరకు ఇది ఫీడ్ విధానం అంటే మనం ఇలా తయారయడం మనకి ఏంటంటే మనకు ఫస్ట్ చేపడు నుంచి చూసిన ఇక్కడ నుంచి చూసిన చేపడు కొద్ది మరిగిన తర్వాత సోయా పౌడర్ వేసుకోవాలి. సోయా పౌడర్ వేసుకోవాలి మనకు సోయా పౌడర్ తీసుకు సోయా పౌడర్ కొద్ది మరిగిన తర్వాత సోయా పౌడర్ సోయా పౌడర్ మనం తినే నూడిల్స్ కూడా కొన్ని కలుపుతున్నాం వీళ్ళు. ఎందుకంటే వానపాము లేక మూవ్ అవుతుంటుంది కాబట్టి గడపలో నూడిల్స్ కలుపుతున్నాయి తీరకొట్టు దాన్ని చుంచు. వానపాము లేక మూవ్ అవుతుంటుంది నూడిల్స్ చిన్న నూడిల్స్ ఇంత కాదు. ఒక 1 కేజీ తయారయ్యేందుకు ఒక 50 గ్రామ్స్ నూడిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే జస్ట్ అది మన చదువులు వాటర్ లిస్ట్ ఒకటి చదువుకో వల్ల ఏదో కొత్త ఐటెం దాని షేకింగ్ గురించి తింటుంటుంది అన్నట్టు. ఇది నూడిల్స్ మన తినే నూడిల్స్ 1 కేజీ ఫుడ్ తయారీకి నూడిల్స్ వస్తుంటుంది అండి. మన దగ్గర అందుబాటులో లేకపోతే రొయ్య వేస్టేజ్ కూడా మనం చేయొచ్చు అన్నట్టు. రొయ్య వేస్టేజ్ దీన్ని పెట్టినాను ఇది కదా మూతి రొయ్య వేస్టేజ్ ఒక కవర్ ఒక రొయ్య చూడమ్మా రొయ్య వేస్టేజ్ మీకు మీకు చూడండి చాలు చాలు. అయితే మనకు మన పౌడర్ నేనే పంపుతున్నావు కాబట్టి నేను చేస్తున్నా కూడా అన్నీ మిక్స్ చేసి నేను కస్టమర్కి పంపుతున్నాను. ప్రతిది కూడా నేను మిక్స్ చేసి ప్రతి కస్టమర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మేము ఇక్కడ పోయిన తర్వాత కస్టమర్కి చేయడానికి ఛాన్స్ అని లేకుండా లేకుండా మన ప్రాబ్లం కాకుండా ఇక్కడ తయారేసి ఓన్లీ 50 కేజీ బ్యాగ్ తయారేసి ప్రతి కస్టమర్ కూడా నీళ్ళు సరిపోలేము కాబట్టి ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నట్లు. అంటే ఎక్కువ మనం ఇవన్నీ వేసిన కూడా ఎక్కువైంది కాబట్టి ఇదంతా గట్టిగా ఇలా చేసుకోవాలి. గట్టిగా చేసుకోవాలి అంటే గట్టిగా కూడా మనకు లాస్ట్ దించాము ఒక 2 మినిట్స్ తీస్తున్నాము కదా జొన్నపిండి మిక్స్ చేసుకోవాలి. ప్రతిది కూడా ఇట్లా గట్టిగా అవుతుంది. యాక్చువల్గా ఎందుకు ఇది అవుతుందంటే దీని గొడవ వల్ల ఈ స్మెల్కి యాక్చువల్గా అది ఫస్ట్ నుంచే మాసారది. దాన్ని మనం చేంజ్ చేస్తున్నాం కూడా దాన్ని తినపడం వల్ల బలంగా పెరగాలంటే ఏదో కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ప్రతి కంపెనీ వాళ్ళని మేము ప్రోటీన్ చేస్తున్నాం చేస్తున్నాం 40% 30% చెప్తున్నారు. కాకపోతే దాన్ని వాళ్ళు చేసి ఈటింగ్ వల్ల ఉన్న పవర్ దిగిపోతుంది అలా. చాలామంది చెప్పేది అంటే మేము 40% చేస్తున్నాం 60% 30% 30% ఫీడ్ తీసిన దాంట్లో కంపెనీలు పంపించారు. నాకు కంపెనీల పేరు అవసరం లేదు ఏ విధంగా చేయాలని చెప్పేసి కంపెనీల పేరు చెప్పినా బాగుంటుంది. వాళ్ళు చేసేది మనకు చెప్పేది రేటు కూడా చాలా రేట్ ఎక్కువ ఉంటుంది.
డెబ్బై ఎనభై నుంచి నూట వంద రూపాయల వరకు ఉంటుంది ఫీడు. అవి ప్రతి కస్టమర్ దాన్ని మెయింటైన్ చేయలేడు. ఒక కొరమైన బతకాలంటే నూట యాభై రూపాయలు పెట్టు బతకాలంటే చాపకుండా ఆరు రూపాయలు పెట్టుకొని ఇవన్నీ మెయింటైన్ చేయడం మళ్ళీ మెయింటెనెన్స్ మెడిసిన్స్ అని కొన్ని లేబర్ ఛార్జ్ అని చెప్తే చాపకు ఒక కేజీకి అందుకు 200 రూపీస్ పడుతుంది. దానివల్ల ఆయన లాస్ అయిపోతుంది. ఇది మాది అతి తక్కువలో ఒకటి మేము జొన్న పిండి వచ్చి 22-25 రూపాయలు ఉంటుంది. చాప పౌడర్ వచ్చి 50 రూపాయలు 75 రూపాయలు చేస్తే 36 రూపాయలు మనకు పడుతుంది పర్ కేజీ. 36 రూపాయలు పడుతుంది. అది మీకు ఈజీగా రిటర్న్ అవుతుంది. 1.5 కేజీ అంటే 50 రూపాయలు చేప ఉంది. ఆయన 10 రూపాయలు చేప పెట్టుకున్న ఒక ఖర్చు పెట్టుకుని మెయింటెనెన్స్ ఖర్చు అని 10 పెట్టుకున్నాం 60-70 రూపాయలు కంప్లీట్ అయిపోతుంది. అతను 1 కేజీ వచ్చిందంటే 400 రూపాయలు మార్కెట్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఈజీ రిటర్న్ అవుతుంది. అదే అక్కడ కంపెనీ ఫుడ్ వాడడం వల్ల మీకు ఆయన 200 రూపాయలు పెట్టి బతికించాలంటే చాలా కష్టంగా అవుతుంది అని చెప్పేసి 200 రూపాయలు అంటే చనిపోయింది అనుకో చేప 200 రూపాయలు లాస్ అవుతున్నట్టు రైతు లాస్ కావడం అది మెయిన్. దానివల్ల మీ కంపెనీ వాళ్ళు కూడా దయ ఉంచి వాళ్ళు కూడా రేటు తగ్గించుకుంటే రైతు కూడా బాగుపడతారు. అది నేను కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ కానీ నేను కంపెనీ వాళ్ళని విమర్శిస్తాను కదా కంపెనీ రిక్వెస్ట్ రేటు కూడా తగ్గిస్తే బెటర్ అని చెప్పి మా కోరికలు. దాని జొన్నపిల్లి ప్రోటీన్ కూడా ఇది చేప టేస్టీ ఉంది ప్రోటీన్ కొద్దిస్తుంది బట్ మామూలు ప్రోటీన్ కూడా టేస్టింగ్ ఉంది ఫిష్కి ప్రోటీన్ టేస్టింగ్ ఉంది. నెక్స్ట్ జొన్నపిండి లాస్ట్ బాగా హీట్ అయిపోయిందిగా ఇప్పుడు జొన్నపిండి కలుపుతుంటాను అంటే కలుపుతాను మొత్తం ప్రోటీన్ ఏమేంటండి నేను చూపిస్తాను ప్రోటీన్ అది డబ్బా చెప్పెట్టమ్మా వీడియో ఇది అరిగి స్మెల్ కోసం వేస్తున్నాం కదా మనం. అవునండి స్మెల్ గురించి చేప కూడా స్మెల్ గురించి అండి ఇలా తయారు చేసిన తర్వాత ఇది గట్టి అవుతుంది ఈ నూడిల్స్ లేక వచ్చేసి ఈ చేప స్మెల్ వచ్చి వస్తుంది అంటే దానికి దానివల్ల ఈజీగా తినగలుగుతుంది గట్టన అనుకుంటుంది.